ఇరవై రెండేళ్ల వయసులో నేను సర్వం వదిలేసి యోగ మార్గంలోకి వెళ్ళిపోయిన వాడిని నేను 22 ఏళ్ల వయసులో. కానీ మా అన్నయ్య ఒక మాట అన్నాడు, నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు ఎన్ని కథలైనా చెప్తావంటే నాకు అనిపించింది, అన్నయ్య నువ్వు చేసింది, నువ్వు అన్నది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఒక రోజున నేను ఇదే వ్యక్తిని అని చెప్పి ఇంత పేర్లు సంపాదించి ఇన్ని కోట్లు సంపాదించి పోగొట్టుకోవడానికి అన్నీ ఉండి కూడా ఆ రోజు చెప్తే ఇదే మాట నమ్ముతావా అని అన్నాను. నాకు అనిపించింది ఆ మాట. మా అన్నయ్యకి ఎప్పుడు చెప్పానంటే ఒక 2 నెలల క్రితం చెప్పాను, 1.5 నెలల క్రితం 2 నెలల క్రితం అనుకుంటా. అన్నయ్య నీకు ఆ రోజు గుర్తుంది నువ్వు ఆ మాట అన్నావంటే నేను సీరియస్గా, నేను ఏదో సరదాగా అన్నారా సీరియస్గా అనలేదంటే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట అని చెప్పాను. నా కారణం కూడా చెప్తాను. గురువు అలాగే మాట్లాడతాడు. మా అన్నయ్య నా గురువు, నా దైవం.